అశు మాలిక్ బ్రో, హాయ్ బ్రో, ఆల్ ది బెస్ట్ సార్ విజయ్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాది బ్లాక్ సి అన్నమాట. సో నేనేం చేశానంటే వాళ్ళకి టికెట్ చూపించకుండా బ్లాక్ సి అని చెప్పి చెప్పాను. సో వాళ్ళు నన్ను ఇక్కడ చూసుకోవచ్చు. పిచ్చిగాడు మూవీ హీరోయిన్ పిచ్చిగాడు. థింక్ పవన్ మరోసారి తన ట్రూ కలర్ లోకి వచ్చిండు. మేబీ ప్లే ఆఫ్స్ కి వెళ్ళకపోవచ్చు తెలుగు టైటన్స్. హే గాయ్స్, నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో గైస్, ప్రెజెంట్ నేను స్టేడియంకి అయితే వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. జస్ట్ ఇప్పుడే స్టేడియంకి వచ్చాను. నిన్న మీరు వీడియో చూసారు కదా, ఈ వీడియోలో మీకు నేను కొన్ని డీటెయిల్స్ ని మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఈ వీడియో లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది. ఈ వీడియోలో ఆ డీటెయిల్స్ ని కూడా మెన్షన్ చేస్తాను. సో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి. అండ్ ఇంకా ఈ రోజు మ్యాచెస్ విషయానికి వస్తే, ఈ రోజు ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి యుముంబా వర్సెస్ దబాంగ్ ఢిల్లీ, అండ్ సెకండ్ మ్యాచ్ వచ్చేసి యూపీయోధ వర్సెస్ మన తెలుగు టైటన్స్ కి, అంటే నా ఫేవరెట్ ప్లేయర్ వర్సెస్ ఫేవరెట్ టీమ్ అనమాట. సో ఇంకా ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, లాస్ట్ టైం 8 జనవరి రోజున దబాంగ్ ఢిల్లీ వర్సెస్ యుముంబా మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ విన్ అయింది. దబాంగ్ ఢిల్లీ 40, యుముంబా 34, 6 పాయింట్స్ మార్జిన్ తో దబాంగ్ ఢిల్లీ విన్ అయింది. దబాంగ్ ఢిల్లీలో కీ ప్లేయర్ నవీన్ కుమార్, బట్ నవీన్ కుమార్ కి ఇంజూర్ అవడం వల్ల పీకేఎల్ నుంచి అవుట్ అయిపోయాడు. అయినా సరే దబాంగ్ ఢిల్లీ చాలా మ్యాచెస్ విన్ అయిపోయింది. దానికి కారణం ఏంటంటే సెకండ్ రైడర్ కాంట్రిబ్యూషన్. నవీన్ లేని ప్లేస్ ని అశు మాలిక్ మంచిగా ఫుల్ఫిల్ చేస్తున్నాడు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ 5 మ్యాచెస్ లో అశు మాలిక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. సో మన తెలుగు టైటన్స్ కూడా కావాల్సింది ఇదే. సెకండ్ రైడర్ కాంట్రిబ్యూషన్ ఉంటే ఏ టీమైనా సరే విన్ అవుద్ది. సో మన తెలుగు టైటన్స్ లో పవన్ శరావత్ కి సపోర్టింగ్ రైడర్ లేడు. సో సపోర్టింగ్ రైడర్ కూడా ఉంటే మ్యాచెస్ విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా సెకండ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, డిసెంబర్ 9 రోజున యూపీకి మన తెలుగు టైటన్స్ కి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో యూపీకి గెలిచింది. సో ఈ రోజు మ్యాచ్ ఏం జరుగుతుందో చూడాలి. నేనైతే విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ప్రదీప్ నర్వాల్ 15-16 పాయింట్స్ స్కోర్ చేయాలి, బట్ మ్యాచ్ మాత్రం మన టీమే విన్ అవ్వాలి. సో గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్టేడియం లోపలికి వచ్చేసాను. ఇదిగో ఇదే స్టేడియం మెయిన్ ఎంట్రన్స్, అంటే వివిఐపి ఎంట్రన్స్ ఇది. అండ్ ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ కార్ పార్క్ చేసుకొని అటు నుంచి వస్తారు. సో గైస్, ఇంకొన్ని సేపట్లో స్టేడియం లోపలికి వెళ్ళిపోతాను. ఇదిగోండి, ఇది నా టికెట్ బ్లాక్ సి అనమాట. నేను ఎక్కడైతే కూర్చున్నానో అక్కడే ఆ టికెట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా మల్లేష్ అన్న. ఈయన మీరు కామన్ ఎంట్రీలో చూస్తూ ఉంటారు రాధికా మేడం పక్కన. అండ్ అలాగే ఆయన సీజన్1, సీజన్2, సీజన్3 అండ్ సీజన్6 జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరఫున ఆడాడు. సో ఇప్పుడు కామెంట్రీ చేస్తున్నారు. సో గైస్, ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకొక ఎంట్రన్స్ చూస్తున్నారు కదా. సో ఈ ఎంట్రన్స్ ఏంటంటే 400 అండ్ 500 టికెట్స్ ఉన్నాయి కదా. సో ఆ టికెట్స్ వాళ్ళు ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తారు పైకి. సో గైస్, నేను ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. సో గైస్, మీరు ఇక్కడ స్టేడియం చూసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. చూసుకోండి, సో గైస్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పరీ మ్యాచ్ అని చెప్పి. అంటే ఇక్కడ స్టేడియం లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అప్పుడు, అఫీషియల్ టైమ్ అవుట్ అప్పుడు, హాఫ్ టైమ్ అప్పుడు ఇక్కడ యాంకర్స్ అందరూ కోర్ట్ మీదకి వెళ్ళి స్టేడియం లో ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ అండ్ యుముంబా కెప్టెన్ వచ్చేసారు. సో వాళ్ళిద్దరిని ఇప్పుడు ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నారు. సో గైస్, ఇదంతా బ్రాడ్కాస్టింగ్ ఏరియా. సో ఈ లైన్ అంతా బ్రాడ్కాస్టింగ్ ఏరియా. మీరు ఇక్కడ కంప్యూటర్స్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి మీకు లైవ్ ఇస్తారు. గైస్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆ ఏరియాలో కూర్చున్నాను. అది బ్లాక్ సి అనమాట. ఆ ఏరియాలో కూర్చున్నాను. అక్కడ కామెంటరీ ఇస్తారు, కామెంటరీ అండ్ అక్కడ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం టీవీలో చూసేటప్పుడు సూపర్ టైకిల్ అప్పుడు, సూపర్ రైట్స్ అప్పుడు తెలుగు టైటన్స్ దబాంగ్ ఢిల్లీ యూపీయోధా వాళ్ళ లోగోస్ ని చూపిస్తారు కదా టీవీలో. సో అవన్నీ అక్కడ నుంచి ప్లే చేస్తారు. అంటే గ్రాఫిక్స్ లో టీవీలో మీకు కనపడడానికి అక్కడ నుంచి చేస్తారు అవన్నీ.
సో గైస్ ఇప్పుడు మీరు ఇక్కడ 10 బిగ్ అని కనిపిస్తుంది కదా, సో ఇక్కడ టీమ్ రివ్యూస్ అదే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాయి టీమ్ రివ్యూస్ అవని. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ రివ్యూస్ కోరుకున్నప్పుడు మీకు టీవీలో అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఆ రివ్యూని చూపిస్తారు, కానీ స్టేడియంలో ఆ డిస్ప్లేలో రివ్యూ చూపించరు, టేక్స్ పడుతున్నాయి ఆవిడకి. సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది బ్లాక్ ఏ, ఇది బ్లాక్ బి, అటు సైడ్ ఉంది కదా ఆపోజిట్ లో అది బ్లాక్ సి. సో ఆ బ్లాక్ ఈ బ్లాక్ 3000 అనమాట కాస్ట్, ఈ బ్లాక్ వచ్చేసి 2500. ఎందుకంటే ఈ బ్లాక్ బి నుంచి చూస్తే ప్లేయర్స్ ఓన్లీ ఫ్రంట్ టు బ్యాక్ కనిపిస్తారు, అందుకని 2500. ఆ టూ బ్లాక్స్ నుంచి కూర్చొని చూస్తే ప్లేయర్స్ రెండు టీమ్స్ కనిపిస్తాయి సైడ్ నుంచి, సో అందుకే ఒక 500 డిఫరెన్స్ ఉంది ఈ బ్లాక్కి ఆ బ్లాక్స్కి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాది బ్లాక్ సి అనమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాది బ్లాక్ సి అనమాట, నేను కూర్చున్నాను కదా అక్కడే. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ నుంచి సరిగ్గా కనపట్లేదు, అంటే అక్కడ అంతా కామెంటరీ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళంతా అక్కడే ఉన్నారు, సో అక్కడ అడ్డొస్తుంది వీడియో తీద్దామన్నా కానీ. సో నేనేం చేశానంటే వాళ్ళకి బ్లాక్ సి అని చెప్పకుండా బ్లాక్ బి అని చెప్పాను, సో నాకు ఇంకా ట్యాగ్ వేసి బ్లాక్ బి వైపు పంపించేశారు. సో ఇలా బ్లాక్ బీకి వచ్చాను, సో ఈ బ్లాక్ బి నుంచి చాలా క్లియర్గా కనపడుతుంది. సో గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, 1 అవర్ ముందే మీకు ఇక్కడ మొత్తం షూటింగ్ జరిగిపోయింది ఇంటర్వ్యూదంతా, ఆ తర్వాత మీకు ఇక్కడ టెలికాస్ట్ చేస్తారు టీవీలో. ఇప్పుడు ఆవిడకి 2 టేక్స్ 3 టేక్స్ చెప్పింది ఇది చెప్పడానికి. ఆవిడ పేరేం పేరు ఉందబ్బా? విద్య, విద్య. ఆవిడకి 2 టేక్స్ 3 టేక్స్ పట్టింది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి, అక్కడ ఆయన కెమెరామెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రాధిక మనమోహన్ శేషు మళ్ళీ అన్న మల్లేష్ అన్న. హాయ్ మేడం, సో గైస్ ఇప్పుడు మీరు అక్కడ చూసుకోవచ్చు ప్రదీప్ నర్వల్ అండ్ పవన్ శరత్ ఇద్దరు ఎంటర్ అవుతున్నారు లోపలికి. సో గైస్ ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా కోచ్ కి ఇప్పుడు ఒక మైక్ ఇస్తున్నారు. సో ఆ మైక్ ఏంటంటే మీరు టీవీలో చూస్తూ ఉంటారు కోచెస్ హార్ట్ రేట్ అండ్ అలాగే అఫీషియల్ టైమ్ అవుట్స్లో కోచెస్ ఏం మాట్లాడుతున్నారో ప్లేయర్స్తో మీకు టీవీలో చూపిస్తారు కదా. సో ఆ మైక్ ద్వారా వాళ్ళు మాట్లాడేది ఏంటో చూపిస్తారు. స్టార్ట్ అయింది ఫస్ట్ రైడ్ ఇముమా నుంచి ఉండబోతుంది, గుమాన్ సింగ్ ఫస్ట్ రైడ్ స్టార్ట్ చేశాడు. అండ్ గైస్ ఇప్పుడు దబాంగ్ దిల్లీ నుంచి అశు రైడ్ స్టార్ట్ చేస్తున్నాడు. మీరు కబడ్డీ కబడ్డీ అనే సౌండ్ వినొచ్చు, రైడ్ కింద ప్రతిసారి కబడ్డీ కబడ్డీ అని చెప్పి సౌండ్ వేస్తారు ఇక్కడ స్టేడియంలో. సో గైస్ చూసుకోవచ్చు ఇప్పుడే హాఫ్ టైం అయింది, టీమ్స్ కోచ్ చేంజ్ అయ్యాయి అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు జోగిందర్ నర్వల్ అసిస్టెంట్ కోచ్. అండ్ గైస్ ఇప్పుడు ఇక్కడ టీవీలో మీకు హాఫ్ టైం అప్పుడు యాక్ట్ ప్లే అవుతుంది కదా, ఇప్పుడు ఇక్కడ స్టేడియంలోకి యాంకర్స్ వచ్చి ఎంటర్టైన్ చేస్తారు, అదుకొని మీరు అక్కడ చూసుకోవచ్చు. మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది, దబాంగ్ ఢిల్లీ విన్ అయింది 39-33, దబాంగ్ ఢిల్లీ 39, ఈ ముంబై 33. సో గైస్ యూపీ ఆఫ్ ద టీమ్ ఎంటర్ అయింది ఇప్పుడే.
మీరు అక్కడ చూసుకోవచ్చు ఎంపైర్స్ నోట్ చేసుకుంటున్నారు ఎక్స్ట్రా ప్లేయర్స్ ఎవరెవరు. విజయ్ అండ్ అతను కెన్యా ప్లేయర్, నేమ్ ఏదో ఉందబ్బా. అటు పక్క చూడండి ఇంకొక కెన్యా ప్లేయర్ ఉన్నాడు, హెయిర్ స్టైల్ బాగుంది. అండ్ అక్కడ చూసుకోవచ్చు పవన్ శరవత్ అండ్ ప్రదీప్ నర్వాల్ టాస్ వేస్తున్నారు ఇప్పుడు. ఫస్ట్ రైడ్కి వెళ్ళాడు ప్రదీప్ నర్వాల్, పాయింట్ తీసుకురావాలి ప్రదీప్. సింపుల్ గా టచ్ చేసి వచ్చాడు. అండ్ గాయస్ ఇప్పుడు మన టైటన్స్ నుంచి పవన్ శరవత్ రైడింగ్ చేస్తున్నాడు. పవన్ పాయింట్ స్కోర్ చేయాలి. కోరుకుంటుంది సంథింగ్ ఏదో జరిగింది ఇక్కడ. నేను టీమ్ రివ్యూ అని పడింది కదా ఇక్కడ. ఈ టైంలో మీకు టీవీలో ఆ రివ్యూ ప్లే చేస్తూ ఉంటారు, బట్ స్టేడియంలో మాత్రం ఆ రివ్యూ ప్లే చేయరు. మీకు ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను. సో టీమ్ రివ్యూ అప్పుడు ఇలా ఉంటుంది, ఇక్కడ ప్లేయర్స్ అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. స్టేడియం మొత్తం అరుపులతో నిండిపోయింది ఈరోజు మాత్రం. రివ్యూ కోరుకుంటుంది తెలుగు టైటన్స్. ప్రదీప్ అవుట్ అయ్యాడు యాక్చువల్గా, బట్ అక్కడ ఎంపైర్ డిఫెండర్ ఎండ్ లైన్ క్రాస్ చేశాడని చెప్పి చెప్పాడు. సో గైస్ రివ్యూ అన్సక్సెస్ అయింది, డిఫెండర్ ఎండ్ లైన్ క్రాస్ చేశాడు, ప్రదీప్ నర్వాల్ని సేఫ్గా ప్రకటించారు. సో గైస్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది, టీమ్ స్కోర్ చేంజ్ అవుతున్నాయి. గైస్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు తెలుగు టైటన్స్ యూపీదా బోత్ కోచెస్ ప్లేయర్స్తో డిస్కస్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ స్కోర్ వచ్చేసి తెలుగు టైటన్స్ 24 యూపీదా 16. సో ఈ లీడ్ని సెకండ్ హాఫ్లో కాపాడుకుంటే చాలు టైటన్స్ విన్ అవుతారు. మ్యాచ్ చూడడానికి ఇంకా లాస్ట్ 20 సెకండ్స్ మాత్రమే ఉంది. మీరు అక్కడ స్కోర్ బోర్డ్ చూసుకోవచ్చు. తెలుగు టైటన్స్ మ్యాచ్ విన్ అవుతుందిరా రే. అసలుకి పిచ్చ హ్యాపీగా ఉంది నాకు, తెలుగు టైటన్స్ విన్ అయింది. అండ్ అలాగే ప్రదీప్ నర్వాల్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, నిజంగా ఈరోజు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సో తెలుగు టైటన్స్ 49 యూపీదా 32 విన్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సెకండ్ రైడర్ కాంట్రిబ్యూషన్. ఈరోజు ఓంకార్ సెకండ్ రైడర్ పొజిషన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, పవన్ శరవత్కి సపోర్ట్ ఇచ్చాడు బాగా, అవసరమైన టైం అప్పుడల్లా పాయింట్స్ స్కోర్ చేశాడు ఓంకార్. అండ్ అలాగే డిఫెన్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈరోజు.
సో మ్యాచ్ అయితే విన్ అయిపోయాం, చాలా హ్యాపీగా ఉంది. మేడం మనం ఈరోజు మ్యాచ్కి కీ పాయింట్స్ ఏంటి చెప్పండి మేడం. ఐ థింక్ పవన్ మరోసారి తన ట్రూ కలర్లోకి వచ్చిండు, అండ్ ఈరోజు స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేయడం చూసాం. ఎక్కువ బోనస్ పైన డిపెండ్ అవ్వలేదు, మల్టిపుల్ పాయింట్స్ తీసుకొచ్చాడు, సూపర్ రేడ్ చేసిండు. అండ్ అదే కాకుండా ఐ థింక్ సెకండ్ రీడర్ డెఫిసిట్ ఏదైతే మనకు ఉండిందో ఓంకార్ పాటిల్ డెఫినెట్గా అది మనకైతే ఫుల్ఫిల్ చేసిండు అని చెప్పుకోవాలి. రెండు సూపర్ రేడ్ చేసిండు, దాంతో ఓవర్గా ఐ మీన్ టూ మచ్ ఆఫ్ మనకు ఆ గ్యాప్ అయితే లభించింది. సో దాంతో కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళింది టీమ్. ఐ థింక్ అండ్ ఆల్సో డిఫెన్స్లో కూడా కార్నర్స్ బ్రిలియంట్గా ఆడిండు. నెక్స్ట్ మ్యాచెస్ కూడా ఇలాగే ఐ నో వెరీ మచ్, ఎందుకంటే మేబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళకపోవచ్చు తెలుగు టైటన్స్, బట్ దెన్ ఇట్లా విన్ అంటే అట్లీస్ట్ విన్ అవ్వుకుంటూ పోతే అట్లీస్ట్ సమ్ పాజిటివ్ హోప్ తెలుగు స్పెక్టేటర్స్కి అందరికీ కూడా. చలో బాయ్ బాయ్. సో గైస్ ఫైనల్లీ మ్యాచ్ అయితే విన్ అయిపోయినాం. ఇంకా ఇప్పుడే నేను స్టేడియం నుంచి బయటకు వచ్చేసాను. ఈరోజు పాజిటివ్ ఏంటో మీకు ఆల్రెడీ చెప్పేశాను, సెకండ్ రేడర్ కాంట్రిబ్యూషన్ అని. సో నెక్స్ట్ వచ్చే మ్యాచెస్లో కూడా ఇలాగే పర్ఫార్మెన్స్ ఇస్తే గెలిచే ఛాన్సెస్ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.